Hello friends, welcome to our channel Aushana Rathipalli. In this spoken English video 5, I would like to teach you words or phrases or sentences from 101 to 125. Second, use of verb, auxiliary verb. Next, speak first topic 5, about my family. Let us learn words or phrases or sentences from 101 to 125. Eppudu marvaddu, never forget. Vichara padavaddu, don't worry. Malli prayatninchu, try again. కాసేపు ఆగు, వెయిట్ ఏ బిట్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. అసలు సంగతికి రండి, కమ్ టు ద పాయింట్. నా వెంటరా, ఫాలో మీ ఆర్ కమ్ విత్ మీ. ఇక్కడ నుంచి వెళ్ళు, వెకేట్ ద ప్లేస్. మాటలు అదుపులో పెట్టు, హోల్డ్ యువర్ టంగ్. కలుస్తుండో, కీప్ ఇన్ టచ్. నాకు సాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ట్రై టు అండర్స్టాండ్. టీ తీసుకోండి, హ్యావ్ టీ ఆర్ టేక్ టీ. అదే కాదు, ఇది కూడా. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. రెండింట్లో ఏదీ లేదు, నైదర్ నాట్. ఏదో ఒకటి, ఐదర్ ఆర్. నిమ్మకాయ పిండు, స్క్వీజ్ ద లెమన్. వాళ్లను నమ్మండి, బిలీవ్ దెమ్. వాళ్లతో మాట్లాడండి, స్పీక్ టు దెమ్. అతన్ని బడికి తీసుకెళ్ళు, టేక్ హిమ్ టు స్కూల్. అతన్ని క్షమించు, ఫర్గివ్ హిమ్. నీకు నీవే ఆలోచించుకో, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అతన్ని నిద్రలేపు, వేక్ హిమ్ అప్. ముఖం కడుక్కో, వాష్ యువర్ ఫేస్. కాకపోవచ్చు, మే నాట్ బి. ఈ పదాలను ఒకటికి రెండు సార్లు వల్లించినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్లో, స్పోకెన్ లాంగ్వేజ్లో ఎక్కువగా స్పీడప్ చేసుకోవచ్చు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, యూజ్ ఆఫ్ వర్బ్. ఈ యూజ్ ఆఫ్ వర్బ్ను గతంలో జరిగిన పనులలో ఉపయోగిస్తాము, అంటే పాస్ట్ టెన్స్ లో. ప్లూరల్ ఉండిరి, ఉన్నావి. వర్ అంటే ఉండిరి, ఉన్నవి. గతంలో ఉండిరి, గతంలో ఉన్నవి అనే ప్లూరల్ ఫామ్ లో ఉపయోగిస్తాము. వీటిని ఏ సబ్జెక్ట్స్ తో ఉపయోగిస్తామో ఇప్పుడు స్టడీ చేద్దాం. వి నో పర్సనల్ ప్రొనౌన్స్ ఐవియు, ఈషి, ఇట్టిదే, ఇందులో యూ ప్లూరల్. దిస్ ఆల్సో ఆల్వేస్ యూస్ యాజ్ ప్లూరల్, దిస్ టూ ఆల్సో. వి ప్లూరల్, దే ప్లూరల్. విత్ దిస్ వి యూస్ in past tense verb. We were, you were, you were, you were, they were,
ఇంకా దీస్ వర్ దీస్ దోస్ ఇవి అవి దీస్ దోస్ these were those were plurals nouns tho kuda naming words tho kuda upayogistaru rama and sita were playing rama and sita and Sita were Rama and Sita were ikka vitni ela vakyamlo present chestamo drill cheddam ippudu var అనే వర్డ్ను ఎట్లా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. డబ్ల్యూఈఆర్ఏ వర్ అనే వర్డ్ను గతంలో జరిగిన పనులలో ఉపయోగిస్తారు. వర్ అంటే ఉండిరి ఉన్నావి అనే బహువచనం రూపంలో ఉపయోగిస్తాము. వీటిని బహువచన సబ్జెక్ట్స్ అయిన వి యూ దే దీస్ దోస్ తోని ఉపయోగిస్తాము. ఇంకా రామ అండ్ సీత ప్లూరల్ ప్రొనౌన్స్ తోని కూడా ఉపయోగిస్తాము. దీన్ని ఎలా ఉపయోగిస్తామో సెంటెన్స్లో డ్రిల్ చేద్దాం. మేము ఆడుకుంటూ ఉండినాము. వి వర్ ప్లేయింగ్. నీవు నిద్రపోతున్నావు. యు వర్ స్లీపింగ్. వారు అలంకరిస్తున్నారు. దే వర్ డెకరేటింగ్. వీరు చలిగాగుతున్నారు. దీస్ వర్ బాస్కింగ్. వారు ప్రయాణిస్తున్నారు. దోస్ వర్ ట్రావెలింగ్. మేము ఆడడం లేదు. వి వర్ నాట్ ప్లేయింగ్. నీవు నిద్రపోవడం లేదు. యు వర్ నాట్ స్లీపింగ్. వారు అలంకరించడం లేదు. దే వర్ నాట్ డెకరేటింగ్. వీరు చలిగాగడం లేదు. దీస్ వర్ నాట్ బాస్కింగ్. వారు ప్రయాణించడం లేదు. దోస్ వర్ నాట్ ట్రావెలింగ్. మేము ఆడుతున్నామా? వార్ వి ప్లేయింగ్. నీవు నిద్రపోతున్నావా? వార్ యు స్లీపింగ్. వారు అలంకరిస్తున్నారా? వార్ దే డెకరేటింగ్. వీరు చలిగాగుతున్నారా? వార్ దిస్ బాస్కింగ్. వారు ప్రయాణిస్తున్నారా? వార్ దోస్ ట్రావెలింగ్. మేము ఆడడం లేదా? వారంట్ వి ప్లేయింగ్. నీవు నిద్రపోవడం లేదా? వారంట్ యు స్లీపింగ్. వారు అలంకరించడం లేదా? వారంట్ దే డెకరేటింగ్. వీరు చలిగాగడం లేదా? వారంట్ దిస్ బాస్కింగ్. వారు ప్రయాణించడం లేదా? వారంట్ దోస్ ట్రావెలింగ్. మేము పిల్లలం గతంలో. వి వర్ చిల్డ్రన్. మీరు విద్యార్థులు. యు వర్ స్టూడెంట్స్. వారు బ్రహ్మచారులు. దే వర్ బ్యాచిలర్స్. మేము పిల్లలం కాదు. వి వర్ నాట్ చిల్డ్రన్. మీరు విద్యార్థులు కాదు. యు ఆర్ నాట్ స్టూడెంట్స్. వారు బ్రహ్మచారులు కాదు. దే వర్ నాట్ బ్యాచిలర్స్. మేము పిల్లలమా? వార్ వి చిల్డ్రన్. మీరు విద్యార్థులా? వార్ యు స్టూడెంట్స్. వారు బ్రహ్మచారులా? వార్ దే బ్యాచిలర్స్. మేము పిల్లలం కాదా? వార్ అట్ వి చిల్డ్రన్. మీరు విద్యార్థులు కాదా? వార్ అట్ యు స్టూడెంట్స్. వారు బ్రహ్మచారులు కాదా? వారంట్ దే బ్యాచిలర్స్. మేము ధనవంతులం గతంలో. వి వర్ రిచ్. నీవు బలవంతుడివి. యు వర్ స్ట్రాంగ్. వారు తెలివైన వారు. దే వర్ బ్రిలియంట్. మేము ధనవంతులం కాదు. వి వర్ నాట్ రిచ్. నీవు బలవంతుడివి కాదు. యు వర్ నాట్ స్ట్రాంగ్. వారు తెలివైన వారు కాదు. దే వర్ నాట్ బ్రిలియంట్. మేము ధనవంతులమా? వార్ వి రిచ్. నీవు బలవంతుడివా? వార్ యు స్ట్రాంగ్. వారు తెలివైన వారా? వార్ దే బ్రిలియంట్. మేము ధనవంతులం కాదా? వారంట్ వి రిచ్. నీవు బలవంతుడివి కాదా? వారంట్ యు స్ట్రాంగ్. వారు తెలివైన వారు కాదా? వారంట్ దే బ్రిలియంట్. మేము ధనికులైన వ్యాపారులం గతంలో. వి వర్ రిచ్ మర్చెంట్స్. నీవు ఒక బలవంతుడైన మనిషివి. యు వర్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. మీరు బలవంతులైన మనుషులు. యు వర్ స్ట్రాంగ్ మెన్.
వారు తెలివైన బాలికలు దే ఆర్ బ్రిలియంట్ గర్ల్స్ మేము ధనికులైన వ్యాపారులం కాదు వి ఆర్ నాట్ రిచ్ మర్చెంట్స్ నీవు బలవంతుడవైన మనిషివి కాదు యు ఆర్ నాట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ మీరు బలవంతులైన మనుషులు కాదు యు ఆర్ నాట్ స్ట్రాంగ్ మ్యాన్ వారు తెలివైన బాలికలు కాదు దే ఆర్ నాట్ బ్రిలియంట్ గర్ల్స్ మేము ధనికులైన వ్యాపారులమా ఆర్ వి రిచ్ మర్చెంట్స్ నీవు బలవంతుడవైన మనిషివా ఆర్ యు ఏ స్ట్రాంగ్ మ్యాన్ మీరు బలవంతులైన మనుషులా ఆర్ యు స్ట్రాంగ్ మ్యాన్ వారు తెలివైన బాలికలా ఆర్ దే బ్రిలియంట్ గర్ల్స్ మేము ధనికులైన వ్యాపారులం కాదా వారంటి వి రిచ్ మర్చెంట్స్ నీవు బలవంతుడైన మనిషివి కాదా వారంటి యు ఏ స్ట్రాంగ్ మ్యాన్ మీరు బలవంతులైన మనుషులు కాదా వారంటి యు ఏ స్ట్రాంగ్ మ్యాన్ వారు తెలివైన బాలికలు కాదా వారంటి దే బ్రిలియంట్ గర్ల్స్ అవి నావి గతంలో దే ఆర్ మైన్ అవి మావి దే ఆర్ అవర్స్ అవి నీవి దే ఆర్ యువర్స్ అవి అతనివి దే ఆర్ హిస్ అవి ఆమెవి దే ఆర్ హర్స్ అవి దానివి దే ఆర్ ఇట్స్ అవి వారివి దే ఆర్ దేర్స్ అవి నావి కాదు దే ఆర్ నాట్ మైన్ అవి మావి కాదు దే ఆర్ నాట్ అవర్స్ అవి నీవి కాదు దే ఆర్ నాట్ యువర్స్ అవి అతనివి కాదు దే ఆర్ నాట్ హిస్ అవి ఆమెవి కాదు దే ఆర్ నాట్ హర్స్ అవి దానివి కాదు దే ఆర్ నాట్ ఇట్స్ అవి వారివి కాదు దే ఆర్ నాట్ దేర్స్ అవి నావా వార్ దే మైన్ అవి మావా వార్ దే అవర్స్ అవి నీవా వార్ దే యువర్స్ అవి అతనివా వార్ దే హిస్ అవి ఆమెవా వార్ దే హర్స్ అవి దానివా వార్ దే ఇట్స్ అవి వారివి కాదా వార్ దే దేర్స్ అవి నావి కాదా వార్ అంటే మైన్ అవి మావి కాదా వార్ అంటే అవర్స్ అవి నీవి కాదా వార్ అంటే యువర్స్ అవి అతనివి కాదా వార్ అంటే హిస్ అవి ఆమెవి కాదా వార్ అంటే హర్స్ అవి దానివి కాదా వార్ అంటే ఇట్స్ అవి వారివి కాదా వార్ అంటే దేర్స్ అవి నా వాక్యానాలు గతంలో దే ఆర్ మై కామెంట్స్ అవి మా ఇల్లు దే ఆర్ అవర్ హౌసెస్ అవి మీ కార్లు దే ఆర్ యువర్ కార్ అవి అతని పెంపుడు జంతువులు దే ఆర్ హిస్ పెట్స్ అవి ఆమె భావాలు దే ఆర్ హర్ ఐడియాస్ అవి వారి ఆస్తులు దే ఆర్ దేర్ అసెట్స్ అవి నా వాక్యానాలు కాదు దే ఆర్ నాట్ మై కామెంట్స్ అవి మా ఇల్లు కాదు దే ఆర్ నాట్ అవర్ హౌసెస్ అవి మీ కార్లు కాదు దే ఆర్ నాట్ యువర్ కార్స్ అవి అతని పెంపుడు జంతువులు కాదు దే ఆర్ నాట్ హిస్ పెట్స్ అవి ఆమె భావాలు కాదు దే ఆర్ నాట్ దేర్ ఐడియాస్ అవి వారి ఆస్తులు కాదు దే ఆర్ నాట్ దేర్ అసెట్స్ అవి నా వాక్యానాలా వార్ దే మై కామెంట్స్ అవి మా ఇల్లు వార్ దే అవర్ హౌసెస్ అవి నీ కార్లా వార్ దే యువర్ కార్స్ అవి అతని పెంపుడు జంతువులా వార్ దే హిస్ పెట్స్ అవి ఆమె భావాలా వార్ దే ఆర్ ఐడియాస్ అవి వారి ఆస్తులా వార్ దే ఆర్ దేర్ అసెట్స్ అవి నా వాక్యానాలు కాదా వార్ దే మై కామెంట్స్ అవి మా ఇల్లు కాదా వార్ దే అవర్ హౌసెస్ అవి మీ కార్లు కాదా వార్ దే యువర్ కార్స్ అవి అతని పెంపుడు జంతువులు కాదా వార్ దే హిస్ పెట్స్ అవి ఆమె భావాలు కాదా వార్ దే ఆర్ ఐడియాస్ అవి వారి ఆస్తులు కాదా వార్ దే దేర్ అసెట్స్ మేము థియేటర్ వద్ద ఉన్నాము గతంలో వి ఆర్ ఎట్ ద థియేటర్ మీరు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు వి ఆర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్ వారు గోడ పక్కన ఉన్నారు దే ఆర్ బిసైడ్ ద వాల్ మేము థియేటర్ వద్ద లేము వి ఆర్ నాట్ ఎట్ ద థియేటర్ మీరు డ్రాయింగ్ రూమ్ లో లేరు యు ఆర్ నాట్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్ వారు గోడ పక్కన లేరు దే ఆర్ నాట్ బిసైడ్ ద వాల్ మేము థియేటర్ వద్ద ఉన్నామా వార్ వి ఎట్ ద థియేటర్ మీరు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారా వార్ యు ఇన్ ద డ్రాయింగ్ రూమ్ వారు గోడ పక్కన ఉన్నారా వార్ దే బిసైడ్ ద వాల్ మేము థియేటర్ వద్ద లేమా వార్ అంట్ వి ఎట్ ద థియేటర్ మీరు డ్రాయింగ్ రూమ్ లో లేరా వార్ అంట్ యు ఇన్ ద డ్రాయింగ్ రూమ్ వారు గోడ పక్కన లేరా వార్ దే బిసైడ్ ద వాల్ మేము ప్రమోట్ చేయబడ్డాము We were promoted. మీరు అభినందించబడ్డారు. You were congratulated. అవి ముద్రించబడ్డాయి. They were printed. అవి ఆహ్వానించబడ్డాయి. They were invited. మేము ప్రమోట్ చేయబడలేదు. We were not promoted. మీరు అభినందించబడలేదు. You were not congratulated. అవి ముద్రించబడలేదు. They were not printed. వారు ఆహ్వానించబడలేదు. They were not invited. మేము ప్రమోట్ చేయబడ్డామా? Were we promoted? మీరు అభినందించబడ్డారా? Were you congratulated? అవి ముద్రించబడ్డాయా? Were they printed? వారు ఆహ్వానించబడ్డారా? Were they invited? మేము ప్రమోట్ చేయబడలేదా? Weren't we promoted? మీరు అభినందించబడలేదా? Weren't you congratulated? అవి ముద్రించబడలేదా? Weren't they printed? వారు ఆహ్వానించబడలేదా? Weren't they invited? మేము ప్రమోట్ చేయబడుతున్నాము గతంలో
We are being promoted. మీరు అభినందించబడుతున్నారు. You are being congratulated. అవి ముద్రించబడుతున్నాయి. They are being printed. వారు ఆహ్వానించబడుతున్నారు. They are being invited. మేము ప్రమోట్ చేయబడడం లేదు. We are not being promoted. మీరు అభినందించబడడం లేదు. You are not being congratulated. అవి ముద్రించబడడం లేదు. They are not being printed. వారు అభినందించబడడం లేదు. They are not being invited. మేము ప్రమోట్ చేయబడుతున్నామా? Were we being promoted? మీరు అభినందించబడుతున్నారా? Were you being congratulated? అవి ముద్రించబడుతున్నాయా? Were they being printed? వారు ఆహ్వానించబడుతున్నారా? Were they being invited? మేము ప్రమోట్ చేయబడడం లేదా? Weren't we being promoted? మీరు అభినందించబడడం లేదా? Weren't you being congratulated? అవి ముద్రించబడడం లేదా? Weren't they being printed? వారు ఆహ్వానించబడడం లేదా? Weren't they being invited? ఇక స్పీడ్ ఫాస్ట్ టాపిక్ 5 మా కుటుంబం గురించి. About my family. మిత్రులారా, నేను బాలోని పీపుల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మీకు మా కుటుంబ సభ్యుల గురించి చెప్పాలనుకుంటున్నాను. Hello everyone, I am Balu studying in the 9th class in People's High School. Now I would like to tell you about the members of my family. మా కుటుంబంలో 14 మంది సభ్యులు ఉన్నారు. There are 14 members in our family. మా నాన్న రామారావు గారు అమీర్పేటలో నగల దుకాణాన్ని నిర్వహిస్తారు. మా అక్క సరోజ స్టెల్లా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. My father Rama Rao is running a jewelry shop at Amirpet and my mother Saroja is a lecturer in English in Stella College. మా పెద్దన్న రాహుల్ టాటా ఇన్ఫోటెక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా వదిన ప్రణతి కేర్ హాస్పిటల్లో డాక్టరు. వాళ్లకు హిమవర్ష అనే 1.5 సంవత్సరముల పాప ఉన్నది. మై ఎల్డెస్ట్ బ్రదర్ Rahul is a software engineer in Tata Infotech and my sister-in-law Pranati is a doctor in Care Hospital. They have a one and a half year baby named Ima Varsha. మా రెండు అన్నయ్య గణేష్ బీకామ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. మై సెకండ్ బ్రదర్ గణేష్ హాస్ ఫినిష్డ్ హిస్ బీకామ్ అండ్ ఈస్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్. మా పెద్దక్క నిరుపమ గృహిణి. మా బావ కృష్ణ లాయరు. వాళ్ళు సికింద్రాబాద్లో ఉంటారు. మై ఎల్డెస్ట్ సిస్టర్ నిరుపణ ఇస్ ఎ హౌస్ వైఫ్ అండ్ మై బ్రదర్ ఇన్ లా కృష్ణ ఇస్ ఎ లాయర్ అండ్ దే స్టే ఇన్ సికింద్రాబాద్. మా రెండో అక్క రుక్మిణి 10వ తరగతి మధ్యలో ఆపేసి ఇంట్లోనే ఉంటుంది. మై సెకండ్ సిస్టర్ రుక్మిణి హాస్ డిస్కంటిన్యూడ్ హర్ ఎస్ఎస్సి అండ్ స్టేస్ ఎట్ హోమ్. మా తాత వీరభద్రం గారు రిటైర్ అయిన పోలీస్ ఇన్స్పెక్టరు. మా నాయనమ్మ సుబ్బమ్మ రచయిత్రి. మై గ్రాండ్ ఫాదర్ వీరభద్రం ఈజ్ ఎ రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ మై గ్రాండ్ మదర్ సుబ్బమ్మ ఈజ్ ఎ రైటర్. మా బాబాయ్ రవితేజ గ్రాడ్యుయేటు. ఆయన ఖాళీగా ఉండి ఎప్పుడు తన స్నేహితులతో బలాదూర్ తిరుగుతూ కాలం గడుపుతాడు. మై అంకుల్ రవితేజ ఏ గ్రాడ్యుయేట్ ఈజ్ ఐడల్ అండ్ ఆల్వేస్ స్పెండ్స్ హిస్ టైమ్ రోమింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. మా అత్త లావణ్య పోస్ట్ గ్రాడ్యుయేటు. ఆమె సెక్రటేరియట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తారు. మా తాత నాయనమ్మలు ఆమెకు తగిన వారిని కోసం వెతుకుతూనే ఉన్నారు. మై ఆంట్ లావణ్య ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ ద సెక్రటేరియట్ అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఎ సూటబుల్ బ్రైడ్ గ్రూమ్
for her. మాది సంతోషంగా ఐకమత్యంగా ఉండే కుటుంబం మేము మాది సంతోషంగా ఐకమత్యంగా ఉండే కుటుంబం మేము కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అనే సామెతను నమ్ముతాము Ours is a happy and united family, and we believe in the saying, "United we stand, divided we fall." Thank you everyone. Thank you for watching my video. Please subscribe and share it.